ఆహా సూపరు సూపరు, ఈ అందం భూమి మీద ఉందా, ఇంద్రలోక నుంచి దిగొచ్చిందా? ఎటు చూసినా సూపర్ అంటాడు, ఇక్కడ ఎటు కనపడలేదు నాకు. గురుగారు ఒకసారి నేను చూసేస్తాను. ఇది చూడటానికి ఓ లెవెల్ కావాలయ్యా. లేదంటే నిప్పులుంటే జాగ్రత్త, రండి. అంతా అడవిలో ఉందంటే పుల్లుంటాయా? కరెక్ట్, ఇదంతా ఒకప్పుడు అడివే. ఓసారి మా ఇంటికి చుట్టాలు వస్తే ఏ జింకనో దుప్పునో కొడదామని భుజాన గన్నేసి బయలుదేరాను. ఎదురుగుండా పసుపు పచ్చగా కనపడుతుంది. చూస్తే పులి, పులి నన్నే చూస్తుంది, నేను పులినే చూస్తున్నాను. నా భుజాన గన్నేలాడుతుంది. అప్పుడు చీరల చొక్కాలు చిన్నబ్బాయి గుర్తుకొచ్చి, చీరల చొక్కాలు చిన్నబ్బాయి. డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందామండి. మిమ్మల్ని కాదు మాస్టర్ ఫీల్ అవ్వకండి. అప్పుడు గన్ను మెల్లగా తీసి దడేలు కాల్చాను. బుల్లెట్ ఈ చెవిలోంచి వెళ్ళి ఆ చెవిలోకి దూరి వెనకాల కాలు దిగి పులి చచ్చిపోయింది. ఈ చెవులో నుంచి వెళ్ళి ఈ చెవులో దూరి వెనకాలలో దిగి చచ్చిపోయింది. అదెట్టరా? అప్పుడు పులి వెనకాల కాలుతో చెవు గోక్కుంటుంది. వెనకాలతో చెవు గోక్కుంటుంది? అది నీ దగ్గర చానా శాఖలు ఉన్నాయిరా. ఇదేంటండి బావిలా ఉంది? డియర్ ప్యాసింజర్స్, అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సొరంగంలో దిగి అరగంట నడిస్తే కాశీ వెళ్ళిపోతాను. నేను అలా అనుకున్నాను, ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను, తొందరలో మళ్ళీ ఒకసారి వెళ్తాను. మొక్కు అయితే నేను వెళ్తాను. ఏమే వెళ్తా, నువ్వు కాటేజీకి వెళ్ళిపో, నేను వెంటనే కాశీ వెళ్ళి వచ్చేస్తాను. కాశీ వద్దు, మీ మొక్క వద్దు, రూమ్ కెళ్ళి ఏసీ వేసుకుని పడుకున్నా. చెప్పాలని చెప్పాను, వెళ్తే లేకపోతే మానేయండి బాబు, పడిపోతా. ఇది ఒక గొయ్య, నా రొయ్య. ఎంతకంటే పెద్ద పెద్ద మా బుచ్చులటి పనులు లేవు. అయ్యా పెద్ద పరికలు పెట్టి రాయాలా? ఏమనే మీరు చేసే పనులన్నీ నా మీద పెట్టి తిట్టేస్తారేటో, కుటుంబం అన్నాను కదా. దిగండి. సూపరు కళ్ళోడు చేస్తే ఇంకా బాగా కనపడద్దు. సూపరు రొయ్యగారు రండి. ఇదే ఊరి ఉడతలు పెట్టిన ఆయన ఇక్కడే ఉందిరా చూడడానికి నా రొయ్య. అమ్మమ్మమ్మమ్మ అలా అనకండి, అక్కడ కొలనుంది చూడండి. చూసాము, ఆ కొలంలో స్నానం చేస్తే ఉన్న రోగాలు పోతాయి. లేని రోగాలు వస్తాయి. మీరు టూ మచ్ కామెడీ చేస్తున్నారు. వస్తుంది, వెళ్ళండి స్నానం చేయండి. అయితే ఆ కొలంలో నేను జగనవసరం లేదు. ఎందుకను? ఎందుకంటే నాకే రోగాలు లేవు గనక. మీకు లేని అంటే నాకు తెలుసు, నోరు మూసుకుని నీళ్ళు దిగండి. అయితే ఓకే. ఊరు నీ అమ్మ వాడు ముడి వీడొచ్చాడు బయటికి వాడాడు. ఈయనే మా ఆయన విక్కి పెట్టుకుని కాకులు తిన్న ఆయన మమ్మల్ని అందరూ నీళ్ళలో దింపి నువ్వు ఉంటే చేస్తున్నావు రా రొయ్య. మనకి జలగండ ఉందే, ఇద్దరు రండి. అలాగే రండి, పాపిస్తాను. ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు? మంచి మర్యాద కొంచెం లేవా? అదేంటమ్మా ఇప్పుడు ఏమైందని? మీరు మాట్లాడకండి ప్లీజ్, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. సారీ అండి, అందరూ సరదాగా ఉంటేను. ఉంటే నీళ్ళు కొడతారా? నిజంగా నా మీద కోపం వస్తుందని భయపడిపోయానండి బాబు. నాకు మీ మీద కోపం ఎందుకుంటుందండి? అయినా అసలు మీరు ఏం చేశారని నీళ్లు చల్లారు అంతే కదా. వాడికన్నా కూడా నువ్వు. అమ్మో నేనేమో అనుకున్నాను కానీ నువ్వు మామూలు పిల్లవి కాదమ్మా. రొటీన్ గా ఉంటే లైఫ్ బోర్ కొడుతుంది కదా పిన్ని గారు. ఒకప్పుడు పావులు వచ్చినాయి అంటే ఇందులో పావులు ఉన్నాయా? అదిగా కదా నేను దిగలేదు. ఏంటో చూస్తున్నారు. శైలజ గారు మీకు నమస్కారం, నన్ను నేర్పించాలి, ఇంకొదిలేయండి. సూపరు సూపరు. ఏంటిదే గాడిద చూసి సూపర్ అంటే? ఏది గురుగారు, నాకే ఉంటే నేను చూసేస్తాను. ఎలావా ఇవన్నీ చూడాలంటే కళా హృదయం ఉండాలా? మనం అదృష్టం కొద్దిగా అన్నవరం వచ్చాం కదా, లేకపోతే ఆడుకోబోతున్నాను. శ్మశానంలో తీసుకొచ్చావా? పుర్రెలు కనిపిస్తా ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రె అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరు చేతి? పిఠాపురం మహారాజా రెండో పుర్రే అది ఆయిందే. ఇదిగో ఒక మనిషికి రెండు పుర్రెలు ఉంటాయట. అది చిన్నప్పుడు ఇది పెద్దప్పుడు తిన్నాయా? మీద డిస్కషన్ చచ్చిపోతున్నా మీకు. సూపర్ సేపు నువ్వు వేరే చూసేది నా రొయ్య. అబ్బా అన్నయ్య గారు ఇలా ఇవ్వండి. అదేంటండి అక్కడ ఇచ్చారే?
మీరు చూస్తున్న బాగోతుందిటీ బెల్ట్ ఒకటి. అరే ఉసుకుంట్లో చేపలు పెట్టానా, మమ్మల్ని నీళ్ళలో తిప్పి ఒడ్డుంటామంటారా? ఎదవనాయాలని ఎల్లవాయ్ ఆడవాళ్ళ చొక్కాలు గుడించి శైలజ గారు. శైలజ గారా? మీ ఆవిడ గారు అక్కడ ఏదో చెట్టు కనపడితే ఆగారు. ఎక్కడనే ఇప్పుడు ఎక్కడికయ్యా దేవానందం? ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవర్ స్పాట్ ఉంది, అక్కడికి ఆలోచించడానికి తొందరగా బయలుదేరు. మరి శైలజ కృష్ణ రాద్దటే చెప్ప సుజుమోహనాయని వాళ్ళు ఏదో కొత్తగా పెళ్ళిన వాళ్ళు, కాసేపు చాటును కూర్చొని ముద్దు ముచ్చడా తీర్చుకుందాం అనుకుంటుంటే నువ్వు పిలిచింది బజ్జిరాడా రొయ్య, వాళ్ళే వస్తారు బెల్లగా. ఇప్పుడు ఐడి ఇచ్చారు బళ్ళేరావు గారు. ఇంకా కృష్ణమత్తే ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవ్ స్పాట్ ఉంది, మేము బస్సులు వెళ్ళిపోతాం, మీరు హ్యాపీగా నడుచుకొచ్చేయండి. ఉండు ఇప్పుడే వచ్చేస్తా, 5 మినిట్స్ వచ్చేస్తాం. ప్రాల్ట్ రై రై. ఏయ్ ఏయ్